Hello everyone, welcome to RK Tutorial. Friends, manaki Andhra Pradesh Rashtramlo jillala variga outsourcing mariyu contract udyogalaithe vidudala kavadamaithe jarugutundandi. So idi vala manamu chala districts lo vidudalainavaithe cheppadam jarigindi. Ee roju mari manaku Kadapa jilla nunchi ee notification vidudalavadamaithe manamu chudavachu. Mari deeniki sambandhinchinatvanti complete details aithe chuddamu. PDF link kuda meeku andachedam jarugutundi. Idi application form andi. As it is ga dinni fill chesi manamaithe apply cheyalsi untundi. Application a post kaithe apply chestunnam pain enter cheyandi. Name details personal details ivanni kuda as per the 10th memo prakaram aithe fill cheyalsi untundi. Next marks obtained manaki enni marks vachayi deniki apply chestunnamo daniki sambandhinchina details ivali. Contract outsourcing job edaina manam chesi unte aa details cheyali. Details of a school studies from 4th class to 10th class. So దాన్ని బట్టే మనము లోకల్ ఆ నాన్ లోకల్ అని చెప్పుకుంటాము. అయితే లోకల్ వాళ్ళకి 80% నాన్ లోకల్ వారికి 20% వెయిటేజ్ అయితే ఇవ్వడము ఇక్కడ మనము గమనించదగ్గ విషయం. డిక్లరేషన్ సిగ్నేచర్ అయితే ఇక్కడ చేయాలి. అంతే కాకుండా ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి ఇది చెక్ లిస్ట్ కూడా ఇస్తారండి. చెక్ లిస్ట్ అంటారు దీన్ని. దీంట్లో అన్ని కూడా చూసి ఏమేం డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలనేది అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే కడప జిల్లా నుంచి అయితే నోటిఫికేషన్ విడుదల కావడం అయితే మనం చూడవచ్చు. ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే డెంటల్ హైజినిస్ట్, సో 18,500 రూపాయల సాలరీ ఉంటుందండి. అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకుంటారు ఓసీ జనరల్ అభ్యర్థులకి. మరి పాస్డ్ ఇంటర్ వొకేషనల్ కోర్స్ అండి. డెంటల్ హైజినిస్ట్ కోర్స్ చేసిన వారు దీనికి ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. ఇంటర్ వొకేషనల్ కోర్స్ ఇన్ డెంటల్ టెక్నీషియన్ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. డెంటల్ హైజినిక్ మరియు డెంటల్ టెక్నీషియన్ రెండు కూడా ఉన్నాయి చూడండి. 18,500 రూపాయలు అవుట్సోర్సింగ్ బేసిస్లో. ఎలక్ట్రీషియన్ ఉంది చూడండి. మస్ట్ హ్యావ్ పాస్డ్ ద మెట్రికులేషన్ అంటే 10వ తరగతి పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అనేది మనం కంపల్సరీగా చేసి ఉండాలి. అలా అయితేనే ఎలిజిబుల్. ఓన్లీ మాకు 10వ తరగతి ఉంది కదా మేము చేసుకుంటామంటే మాత్రం నాట్ ఎలిజిబుల్ అండి. 10వ తరగతితో పాటు ఐటీఐ మెట్రిక్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో మీరైతే కోర్స్ చేసి ఉండాలి. 2 ఇయర్స్ కోర్స్ ఉంటుందండి ఇది. ఓకే 18,500 అవుట్సోర్సింగ్ బేసిస్లో. సో ఈ విధంగా అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకుంటారు. అంతేకాకుండా ఎలాంటి పరీక్ష అయితే ఉండదు, ఇంటర్వ్యూ కూడా ఉండదండి. యాజ్ పర్ ద మెరిట్ అంటే మనకు పరీక్షల్లో 10th క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ 10th ఐటీఐలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, వొకేషనల్ గ్రూప్లో ఎన్ని మార్క్స్లు వచ్చాయి అనే దానిపైనే ఆధారపడి మీకు జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో అందరు కూడా గమనించాలి. 30వ తారీఖు. సో ఇది డిఫరెంట్ వేరే. యా కేవలం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి 18 నుంచి 42 సంవత్సరాల వారు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల వారు అందరూ కూడా ఎలిజిబుల్ అండి దీనికి. నెక్స్ట్ చూద్దాం. సో దీనికైతే అమౌంట్ అయితే ఫీ అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మరి లోకల్ వారికి 80%, నాన్ లోకల్ వారికి 20% అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. యా ఫీ కూడా ఉందండి, అందరూ కూడా గమనించాలి. ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 300 రూపీస్ అండి. ఓకేనా? సో దేని పేరు మీద తీపియాలంటే డీడీ తీపియాలి ఇది మనం. ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కడప ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ అండి. అంటే డీడీ రూపంలో అయితే తీయాలి మనము. ఏ నేషనలైజ్ బ్యాంక్ అయినా పర్వాలేదు. ఓకేనా? సో మరి లాస్ట్ డేట్ వచ్చేసి 27వ తారీఖు 7వ నెల 2022 అండి. ఇంకా టైం ఉంది మనకైతే. సో మరి మనకు వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి మనం జాబ్లో ఎప్పుడు ఉంటామంటే ఎగ్జాక్ట్లీ ఒక 10 డేస్ అవుతుందండి. అంతే, ఎగ్జాక్ట్లీ ఒక 10 డేస్లో మనం జాబ్లో అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు ఏ జిల్లాలో వచ్చినా కూడా మీకైతే తెలియజేస్తాను. థ్యాంక్ యూ, బాయ్. ఫ్రెండ్స్ అందరికీ కూడా చిన్న అప్డేట్. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు, ఆర్ఆర్బికి, పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరఫున మ్యాగజైన్ అయితే అందిస్తున్నామండి. 15 నెలల మ్యాగజైన్ జనవరి 2021 నుంచి 2022 జూన్ వరకు ఉంటుందండి. కేవలం 99 రూపాయలకి అందిస్తున్నాము. సో ఇందులో టోటల్గా కరెంట్ అఫేర్స్ బిగ్ బ్యాంగ్ ఉంటుంది, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ స్టాటిక్ జీకే, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుంది. 15,000కు పైగా బిడ్ బ్యాంక్ అయితే డైలీ వైజ్గా ఉంటుందండి. సో ఇది ఇందులో దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఏపీటీఎస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ మెటీరియల్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకున్న వారు మరి ఇక్కడ కింద చూపించినటువంటి నంబర్ 9030362853కి
గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్షాట్ను పంపినట్లయితే వితిన్ 1 అవర్లో మీకు PDF వచ్చేస్తుంది. ఓకే.